ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామం శక్తిగల నామం. యేసుక్రీస్తు ప్రభు నామంలో అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభు నామం పేరిట అనేక మంది లేవనెత్తబడుతున్నారు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. నేను మరియు నా తల్లిదండ్రులు, నా సతీమణి, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలు మరియు సంఘం మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, తన మహిమరాజ్యం కొరకు మిమ్మల్ని వాడుకోవాలని మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రియులరా, ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు కదా. మిమ్మల్ని అందరం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 11 అండ్ వర్డ్స్ 1. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురం అంటే అర్థం ఏంటి? అంకురము అంటే కొమ్మ, బ్రాంచ్. పరిశుద్ధ గ్రంథంలో యెషయా వేరు, యెషయి వేరు. యెషయి అంటే దావీదు గారి యొక్క తండ్రి. దావీదు చరిత్ర మనందరికీ తెలిసిందే. బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదివేవారికి దావీదు జీవితం గురించి పెద్దగా మరలా పరిచయం చేయాల్సిన అవసరం లే. బైబిల్లో అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, ఈ జీవితాల్లో అనేక మందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో దేవుని సేవకులుగా మేము దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా ఈ భక్తుల జీవితాలు అక్కడక్కడ తారసపడుతూనే ఉంటాయి. వారి గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. దావీదు యొక్క తండ్రి యెషయి అయితే బైబిల్ సెలవిస్తుంది యెషయి మొద్దులాగా అయిపోయాడట. ఆ మొద్దు నుండి చిగురు పుడుతుంది అనే మాట రాయబడింది. నీ దేవుడు ఎలాంటి వాడంటే నిన్ను చిగురింప చేయగల శక్తి గలవాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ జీవితం కూడా యెషయి జీవితం వల్ల మొద్దులా మారిపోయిందా? ఏ విధమైన ఫలములు లేవండి, ఏ విధమైన ఆశలు లేవండి, ఏ విధంగా నిరీక్షణ లేదండి. నా జీవితంలో ఎటుపోతుందనో తెలియట్లేదు. కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. కుటుంబ పరిస్థితి బాగాలేదు, వ్యక్తిగత జీవితం బాగాలేదు. ఏంటో తెలియని ఒక కలవరం, ఆందోళన నన్ను ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది. అసలు ఎటుపోతుందని అర్థం కావట్లేదండి వెస్లీ గారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మొద్దులా మారిపోయిందో మా జీవితం అంతా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏ విధమైన అభివృద్ధి ఏ రంగంలో కూడా మేము చూడలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయి అనే మొద్దు నుండి చిగురు పుట్టించిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు చిగురింప చేయలేడు? నీ జీవితాన్ని ఎందుకు మరలా తిరిగి కట్టలేడు? ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ఆయన చిత్తానికి నువ్వు లోబడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రార్థన ద్వారా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఖచ్చితంగా దేవుడు మరలా నిన్ను చిగురింప చేయగలిగినవాడు. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువుని నజరేయుడు అని పిలిచినట్టుగా చూస్తాం. నజరేయుడైన యేసు నామములో చాలామంది ప్రార్థన చేశారు. నజరేయుడు అని యేసు ప్రభు ఎందుకు పిలువబడ్డారు అన్న ప్రశ్నకు కొన్ని కారణాలు, కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. అయితే అందులో ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చిగురు అని పిలవడం జరిగింది. పాత నిబంధనలో కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన చిగురుగా పిలువబడ్డాడు. ఆయన చిగురు అనే మాటకు హిబ్రూలో వాడమన్న పదం నెచర్, నెచర్ అనే పదం వాడారు. అక్కడి నుంచే నజరేత్ అనే పదం వచ్చిందని కొంతమంది బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు నజరేయుడు అని గనక మనం మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, నజరేయుడైన యేసు మన జీవితాలు మరలా చిగురింపచేయగలిగినవాడు. ఆశ లేని జీవితానికి ఆశను ఇవ్వగలిగిన దేవుడు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ దయచేయగలిగిన దేవుడు. ఒకవేళ నీ జీవితం అంతా ముగింపులోనికి వచ్చేసిందండి, ఇంక ఇదే లాస్ట్ మినిట్, ఇదే లాస్ట్ టైం అని అందరూ అంటున్నారండి, ఇంక నా జీవితం బాగుపడదట, నా బ్రతుకు బాగుపడదట అని ఒకవేళ నువ్వు విచారపడుతుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరలా నీ జీవితాన్ని చిగురింపు చేయగలిగిన వాడు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎంతోమంది జీవితాలు ఇంక అయిపోయింది, ముగింపులోకి వచ్చేసాము, ఈ జీవితం ఈ సమస్యతోనే ముగించబడబోతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మరలా నూతన చరిత్ర ప్రారంభించాడు. ఆమేన్. గాడ్ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ దర్ లైఫ్స్. నీ జీవితంలో ఎండింగ్ పాయింట్ దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతానికి స్టార్టింగ్ పాయింట్ అన్నాడు దేవుని సేవకుడు. ఈరోజు నిన్ను చిగురింపు చేయగలిగిన వాడు. వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. అంకురం అంటే బ్రాంచ్.
ఇంకెందుకు పనికిరావు అన్న వారి జీవితాల్లోనే దేవుడు వారిని విశాలమైన కొమ్మలుగా మార్చి అభివృద్ధులను నడిపించాడు. ఈరోజు నా ప్రార్థనదే మీ అందరి జీవితాలు అలాంటి కార్యం జరగాలని కోరుతున్నాను. ఆశ లేని నీకు దేవుడు ఆశను కలుగు చేసి జీవితంలో దేవుని కొరకు జీవించాలనే తృష్ణ నీలో దేవుడు పెంచి నీ జీవితాన్ని చిగురింపు చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ నేను చూసి ఆలం చేస్తున్నారా? నీ జీవితంలో ఏ అద్భుతం జరగదు, ఏ ఆశ్చర్యకారం దేవుడు చేయడు. ఆయన నీ పట్ల మౌనంగా ఉన్నాడు, ఆయన నీ పట్ల చాలా ద్వేషంతో ఉన్నాడని బహుశా చాలామంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? లిజన్ టు మీ డియర్ ఫ్రెండ్స్, గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి. ఆయన వైపు చూడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యెషయా ముద్దు నుండి చిగురు పుడుతుందనే వాగ్దానం మా జీవితంలో మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ముద్దులా మారిపోయారో, ఆశలు లేక జీవితంలో ఆశీర్వాదాలు లేక ప్రభువా విచారంతో ఆందోళనతో కలవనుతున్నారో, వారందరూ మీరు కనికరించి వారిని మరలా చిగురింపు చేయమని కోరుతున్నాం ప్రభువ. మేలు చేసి నడిపించండి, నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభువా ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ విస్తారంగా దీవించుమని, నీ ప్రణాళికల్లో వారిని వాడుకున్నామని యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.